హలో అండి, నమస్తే. బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు నేను ఒక కామెడీ స్కిట్ లాంటిది పెడదాం అనుకున్నాను. బట్ ఈరోజు మార్నింగ్ సురేష్ గారు అమ్మ కోసం ఒక కవిత వీడియోకి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, అమ్మ నాన్నన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తున్నారు కదా, దాని మీద ఒక కవిత రాయండి అని చెప్పి. నాకు నచ్చింది ఆ కాన్సెప్ట్. నా వంతుగా నేనేం రాయగలను అని ట్రై చేశాను. సో సురేష్ గారి కోసం నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, నాకు ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. భార్యాభర్తలుగా వారి జీవితాన్ని ప్రారంభించాక మన పుట్టుకే ఒక వరంగా భావిస్తారు. మనం ఏం చేసినా ఆనందంగా స్వీకరిస్తారు. అటువంటి అమ్మా నాన్నల్ని రకరకాల కారణాలతో అనాథ శరణాలయాలకు పంపిస్తున్నాం. వారి మనసు పడే బాధ ఎలా ఉంటుంది అనేది నా కవితలో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నడక నేర్చేటప్పుడు నీ నాలుగు కాళ్లకు తోడుగా నా కాళ్లను జోడించా. నీకెండ తగలకుండా నా నీడన దాచుంచా. మూడు కాళ్ల వయసులో మా గూడును లాగేసి లోటు పాలున చేశావు. వేడి పాలతో బువ్వను కలిపి వెండి గిన్నెలో తినిపించానే ఎండు వయసులో కడుపు నిండుగా ఒక్క పూట కూడైనా పెట్టలేవురా. నా చీరను చుట్టి ఉయ్యాలను కట్ట కట్టుబట్టతో నెట్టేశావే. మొదటి మాట నాన్నంటే ఎంత మురిసిపోయాను. బయటికి నువ్వు పొమ్మంటే అంత కుమిలిపోయాను. ఒంటరిగా బతకమని వదిలించుకున్నావు. వారసుడికి ఒక సలహా మనసాగక ఇస్తున్నా. నీ నాన్నను తన నాన్నల వదిలేయకు రాకన్నా. మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.